కూర చేసుకోవడం కోసం ఆహా నూనె వేద్దాం. నూనె వేడెక్కిన తర్వాతే ఆవాలు చిటపట్లాడాలి. మరి ప్రతి కూరలో ఈ ఆవాలు జీలకర్ర వేస్తున్నావని కొంతమంది అంటుంటారు. అంటే ముఖ్యంగా మన తెలుగు వాళ్ళు కాదు కానీ నార్త్ ఇండియన్స్ వాళ్ళందరూ షో చూసినప్పుడు అంత ఇస్తారు. సో వాళ్ళు అక్కడ సోంఫు, ఉల్లి గింజలు, ఇలా మన భారతదేశంలో వంటల్లో తాలింపు చాలా చాలా ముఖ్యం. తాలింపు పెట్టె గురించి మనం ఇదివరకు కూడా ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం. పెళ్ళైనప్పుడు కట్నాలు గిట్నాలు కాదండి ఒక కాలంలో ఈ తాలింపు పెట్టె ఇచ్చేవాళ్ళు. అయితే అది బ్రతికినంతకాలం లేడీస్ చాలా జాగ్రత్తగా పెట్టుకొని అందులో ఆవాలు అన్నీ పెట్టుకొని మనం తాలింపు వేసేవాళ్ళు. ఎప్పుడైతే ఇంట్లో తాలింపు కరెక్ట్గా వేస్తేనంట డాక్టర్ అనేవాడు అవసరమే లేదు. సో మనం ఆరోగ్యంగా ఉండాలంటే మనం అన్నీ చక్కగా ఎంజాయ్ చేయాలి రుచికరమైన వంటలు. సో కొంచెం నూనె వేడెక్కిన తర్వాత మనం ఆవాలు. అయితే ఆవాలు ఎప్పుడు చిటపట్లాడాలి. ఆవాలు చిటపట్లాడుతున్నాయి. ఇందులో జీలకర్ర, కొంచెం హోల్ గరం మసాలా కూడా వేస్తున్నాను. ఈ హోల్ గరం మసాలా కూడా నూనెలో మరీ ఎక్కువసేపు చేయకండి. దీంట్లో కరివేపాకు, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, ఉల్లిపాయలు కూడా వేశాను. అయితే ఉల్లిపాయలు పండించడం కోసం బూడిదేసావా అని అందరూ అడుగుతున్నారు. ఉల్లిపాయల్లో బూడిదేయడం ఏంటి అది అని. అయితే మనం ఎక్కడన్నా కాల్చిన బూడిద ఏదన్నా మిగిలితే అది తీసుకెళ్ళి ఉల్లిపాయల మీద వేస్తేనంట ఉల్లిపాయలు పెద్దగా వస్తాయంట. సో కొంచెం వేశాను, ఉల్లిపాయలు ఎలా వస్తాయో చూద్దాం. దీంట్లో ఉల్లిపాయలు ఫ్రై అయ్యేటప్పుడు కొంచెం ఉప్పు. అయితే ఉల్లిపాయలు మనకి లేతగా ఉన్నప్పుడు ఆ ఉల్లి పరకలు కూడా కోసి మనం తినొచ్చు. స్ప్రింగ్ ఆనియన్స్ యాక్చువల్గా చెప్పాలి అంటే అది సపరేట్గా మనకి దొరుకుతాయి సీడ్స్. కానీ మామూలుగా మనం పెంచుకునే ఉల్లిపాయలు కూడా మనం పైన కోసేసి మనం వేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఈ ఉల్లిపాయలు కొంచెం ఎర్రగా అవగానే ఇందులో పసుపు, అల్లం, వెల్లుల్లి ముద్ద. ఎప్పుడు ఇంతేనా మన తెలుగు వంటలు? ఏంటి అన్ని ఉల్లిపాయలు వేస్తారు, తర్వాత ధనియాల పొడి, జీలకర్ర పొడి వేస్తారు, అందరూ అదే అనుకుంటారు కదా. ఈరోజు ఇందులో మనం గ్రేవీ తయారు చేయడం కోసం ఈ టమాటాలు, వీటిలలో నువ్వులు, పల్లీలు, కొబ్బరిసి కూడా చేసుకోవచ్చు. కానీ ఈరోజు తర్బూజా గింజలు ఏవైతే ఉంటాయో ఇవి మన పెళ్ళిళ్ళల్లో వాటిలలో గ్రేవీ చేయడం కోసం వాడతారు. ఎందుకంటే తర్బూజా గింజలు జీడిపప్పు కంటే, మన బాదం కంటే చౌకనే. తర్బూజా గింజల్ని నానబెట్టి దీన్ని పేస్ట్ చేసుకోవాలి. దీన్ని సార్ మగజ్ పేస్ట్ అని కూడా అంటారు. ఉల్లిపాయలు ఎర్రగా అయిన తర్వాత దీంట్లో టమాటా ప్యూరీ. చెప్పాను కదా ఇది డబల్ టమాటో. మన ఈ చెర్రీ టమాటాలు వేసి చేసుకునే కూరలో మామూలు టమాటా కూడా కొంచెం వేశాను. మనం మసాలాలు వేసే ముందు ఏదన్నా పచ్చిదనం ఈ విధంగా వేసి కుక్ చేసుకుంటూ దాంట్లో మసాలాలు వేస్తే కాలదు. రెండో రకం ఏంటంటే పెరుగు ఇట్లాంటి వాటిలలో మనం మసాలాలు వేసి వేసుకోవచ్చు, అలా కూడా చేసుకోవచ్చు. ఈరోజు ఈ పులుపుని మరింత టేస్టీగా ఈ తర్బూజా గింజలతోటి మరింత టేస్టీగా రావడం కోసం పెరుగు కూడా వేస్తున్నాను. పెరుగు కూడా వేసిన వెంటనే దాన్ని చక్కగా కలిపేసుకోండి. కలిపేసి ఇప్పుడు మన మసాలా పొడులు, కారప్పొడి, ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, కావాలంటే జీలకర్ర పొడి కూడా కొంచెం వేసుకోండి. వేసి వీటిని మనం కుక్ చేద్దాం. ఇలా చేయడం వల్ల మనకి పర్ఫెక్ట్. మనం పెరుగు ముఖ్యంగా చాలాసార్లు సాలన్ వాటిలలో పెరుగు వేస్తాం. మన హైదరాబాద్లో చింతపండు పులుసు ఎక్కువగా వేసి చేస్తారు. కానీ కొంచెం నార్త్ ఇండియాలో అవే కూరల్లో మొఘలాయి స్టైల్లో చేసినప్పుడు పెరుగు ఎక్కువగా వేసుకుంటారు. సో ఇందులో కొంచెం నీళ్లు కూడా పోద్దాం. ఈ కొంచెం పెరుగు కూడా వేస్ట్ కాకుండా ఇప్పుడు ఈ గ్రేవీని కొంచెం కుక్ చేసుకోవాలి, కొంచెం పలసగా చేసుకోవాలి. ఎందుకు అంటే మనం తర్బూజా గింజల పేస్ట్ ఇందులో వేసినప్పుడు అది చిక్కపడుతుంది. హోటల్లో అయితే మేము ఇలాంటి గ్రేవీలు చేసినప్పుడు స్లో మంటలో 2 గంటల పాటు కుక్ చేస్తాం, అప్పుడు దాంట్లో టేస్ట్ బాగా వస్తుంది. ఇంట్లో 2 గంటలు కుక్ చేస్తే ఊరుకోం కదా, అందుకని చెప్పేసి దీన్ని మీరు ఒక 10 నిమిషాల పాటు చక్కగా మంచిగా ఉడకనివ్వండి. ఇందులో తర్బూజా గింజల పేస్ట్ కూడా వేసుకుందాం. అది దీనికి మనకు కావలసిన చిక్కదనం తీసుకొస్తుంది. కానీ మనం టేస్ట్ మాత్రం ఉప్పు, ఆ పులుపు అడ్జస్ట్ అయిందా 2-3 సార్లు చెక్ చేసుకుంటేనే మనకి బాగుంటుంది. సో దీన్ని బాయిల్ అవనిద్దాం. మరి 2 గంటలు కాకపోయినా ఓ 10 నిమిషాలు మంచిగా బాయిల్ అవనిస్తాం. 10 నిమిషాలు ఉడుకుతూ ఉంది, ఇప్పుడు ఇంకా కొంచెం చిక్కగా అవ్వాలి. అయితే ఇందులో మనకి మంచి టేస్ట్, టమాటోతోటి అద్భుతమైన కాంబినేషన్ టేస్ట్ ఒకటి పచ్చిమిరపకాయలు, క్యాప్సికం. సో మీరు క్యాప్సికం కానీ పచ్చిమిరపకాయలు కానీ గ్రేవీలో, మీరు కేవలం ఆ టమాటో వేసే గ్రేవీలో వేస్తే
మీకు మంచి టేస్ట్ వస్తుంది. కారపొడి మనకి ఘాటునిస్తుంది. కారపు ఎండు మిరపకాయలని నూనెలో ఫ్రై చేసుకుంటే ఆ మిరపకాయల టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా ఎండుమిరపకాయలు చికెన్, ఎండుమిరపకాయలు మటన్ ఫ్రై అయితే అసలు అదిరిపోతుంది. అలా పచ్చిమిరపకాయలు మీరు చాలామంది కూరల్లో ఎందుకు వేసుకుంటారంటే దాంతో ఆ వచ్చే టేస్ట్, ముఖ్యంగా సాలన్ కర్రీలో ఏంటి ఆ మిరపకాయలే కదా మనకు అంత టేస్ట్ ఇస్తాయి. ఈ బేసిల్ అనే ఈ ఆకుని ఇలా కొత్తిమీరలా లాస్ట్లో మనం కొంచెం వేసుకుంటే ఆ కూరకి మంచి టేస్ట్ వస్తుంది. అలవాటు లేదు, చాలామంది ఎప్పుడు వేసుకోలేదు తులసాకుని. మన పెరట్లో ఉన్న తులసాకు అయినా కానీ ఇలా తుంచి మీరు టమాటా కూర చేసినప్పుడు కొంచెం పైన వేయండి, అదిరిపోతుంది. ఈ టమాటాలు చెర్రీ టమాటాలు ఎక్కువగా కుక్ చేయకూడదు. ఎక్కువగా కుక్ చేస్తే దాని స్కిన్ దానిపైనుంచి ఊడిపోయి ఇది సాఫ్ట్గా అయిపోతుంది. మనకి గ్రేవీ మనకు కావలసిన చిక్కదనం వచ్చి అప్పుడు దీంట్లో ఉప్పు అడ్జస్ట్ చేసుకొని దీంట్లో లాస్ట్లో వేసుకుంటే బాగుంటుంది. ఉడికిస్తూ ఉడికిస్తూ నాకు కావలసిన కన్సిస్టెన్సీ వచ్చింది. కొంతమంది ఇంకా చిక్కగా కూడా చూస్తారు, కానీ ఇప్పుడు మీరు ఉప్పు వేసుకోవాలి. ఇందులో ఉప్పు మీరు టమాటాలు కూడా వేస్తారు కాబట్టి దాన్ని కూడా ఆలోచించి రవ్వ అంతా ఎక్కువ వేసుకోండి. దీంట్లో మన చెర్రీ టమాటాలు, అంగూర్ టమాటా అని మా వాళ్ళు పిలుస్తారు, దాన్ని వేయండి. చూడండి, మరీ ఎక్కువ కుక్ చేయకూడదు దీన్ని ఇలాగే. అయితే ఒక 2 నిమిషాలు అయితే కుక్ చేయాలి. దీంట్లో కొత్తిమీర బదులు నేను ఈరోజు మన తులసాకు బేసిల్ వేస్తా. ఇది ఎక్కువగా కుక్ అవ్వకూడదు, ఎక్కువ కుక్ అయిపోతే దీంట్లో సువాసన తగ్గిపోతుంది. అందుకని దీనిపైన వేయండి. 2 నిమిషాలు ఆ టమాటాలు ఉడికిన తర్వాత స్టవ్ కట్టేద్దాం. దీన్ని అన్నంతో వడ్డించుకున్నా ఏది వడ్డించుకున్నా మనందరికీ రసం ఎంత ఇంట్రెస్టింగ్గా తింటాం, పుల్లటి కూరలు ఎంత ఇంట్రెస్టింగ్గా తింటాం. ఈ గ్రేవీ ఏదైతే ఉందో చూడండి, తర్బూజా గింజలతో చేసిన గ్రేవీ మీకు పర్ఫెక్ట్. తర్బూజా గింజలు లేవంటే మీరు కావాలంటే పల్లీలు నువ్వులు కొబ్బరి వేసి కూడా మీరు తయారు చేసుకోవచ్చు. కానీ ఆ చెర్రీ టమాటాలు తింటుంటే అన్నంతో పాటు చాలా రుచిగా ఉంటుంది. గ్రేవీ రెడీ, మంచి ఫ్లేవర్ తోటి మన చెర్రీ టమాటాలు కూర. ఎంతో సులభం, మన కూర రెడీ. చెర్రీ టమాటో కర్రీ. దీన్ని తయారు చేయడానికి ముందుగా గిన్నెలో నూనె వేసి ఆవాలు, జీలకర్ర, హోల్ గరం మసాలా, కరివేపాకు, ఉల్లిపాయలు, ఉప్పు వేసి కొంచెం సేపు కుక్ చేసుకోవాలి. తర్వాత చిటికెడు పసుపు, అల్లం వెల్లుల్లి ముద్ద, టమాటా ప్యూరీ, పెరుగు, కారపొడి, ధనియాల పొడి, గరం మసాలా, జీలకర్ర పొడి వేసి కలిపి తగినన్ని నీళ్లు పోసి కుక్ చేసుకోవాలి. తర్వాత తర్బూజా గింజల పేస్ట్ అందులో వేసి 10-20 నిమిషాల పాటు చక్కగా ఉడికిన తర్వాత కావలసిన చిక్కదనం వచ్చిన తర్వాత పచ్చిమిరపకాయలు లేక క్యాప్సికం చిన్న ముక్కలు అందులో వేసి ఉడికించుకోవాలి. అలాగే చెర్రీ టమాటాలు వేసి మరో 2-3 నిమిషాలు ఉడుకుతున్నప్పుడు తులసాకు కూడా వేసి వేడివేడిగా అన్నంతో వడ్డించుకుంటే చాలా బాగుంటుంది.